ఇది ఎప్పుడు దిగింది? మార్నింగ్ ఫ్లైట్ కి వచ్చిందా? హలో, ఇక సాంగ్ నెంబర్ 2 ని పర్ఫామ్ చేయడానికి వస్తున్నారు వెంకట్ అండ్ క్రూ. ఇక సినిమా విషయానికి వస్తే ఈ బుల్లెట్ బాబుని హ్యాండిల్ చేయడానికి ఒక్కరు సరిపోతారా? కష్టం కదా. అందుకనే ఈ సినిమాకి ఇద్దరు దర్శకులు. సో లెట్స్ వెల్కమ్ పీటర్ అండ్ జాక్సన్ గారు. వస్తు హీరోయిన్ ని కూడా తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాము. మరి మన యంగ్ అండ్ రొమాంటిక్ హీరో బుల్లెట్ బాబుని పిలిచేద్దామా? అప్పుడేనా? వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. ఆయన గురించి మీ అందరికి తెలియని విషయం ఒకటి చెప్పాలి. రాత్రి గోకరి విషయం డిగ్రీ ఫెయిల్ అయిన బాధలో ఖైదీ సినిమాకి వెళ్లి తను కూడా చిరంజీవి గారంత స్థాయికి ఎదగాలని ఇండస్ట్రీకి వచ్చారంట. అప్పుడు పుట్టారా? ఇంకా మా వల్ల కాదు, అర్థమైంది కదా? మీరు మాట్లాడక తప్పదు. ఏ పర్లేదు, కాగితం బొమ్మే రైలర్. ఈ బాంబులో వెంటనే నాకు భయం, నీకు తెలుసు కదా, సౌండ్ కి విగ్గూడిపోతే దరిద్రంగా ఉంటది. ఇందాక యాంకర్ కంగారుగా మాట్లాడుతూ ఖైదీ సినిమా అన్నారు. అది ఖైదీ సినిమా కాదు, ఆది సినిమా. అప్పుడు నేను 7th క్లాస్ చదువుతున్నాను. మరి ఇంటర్ కన్నా చిన్నోళ్ళు అంటే దొరికిపోతారని చూసుకోండి సార్. ఓ సార్, మీ ఫ్యాన్స్ అందరి తరఫున ఒక రిక్వెస్ట్. అర్థమైంది. మీకు కావాల్సింది డైలాగేగా. ఏం డైలాగ్ చెప్పమంటారు? మీరు ప్రిపేర్ అయిన డైలాగే చెప్పండి. వాళ్ళు ఏది అడిగినా మనం చెప్పేది అదే లేరా? రే, నువ్వు బ్రేక్ వేస్తే బండి ఆగుతుందేమో, నేను బ్రేక్ వేస్తే భూగోళం ఆగుతుందిరా. మీకు డైలాగ్ చెప్తే రిలీజ్ అవుద్ది. వీడికున్న ఆపిల్ రిలీజ్ అవుద్దాం అనుకుంటున్నా? మ్యాక్స్ మీడియా ప్రెజెంట్స్ అరాచకం ఆడియో సిడిని ఆవిష్కరించవలసిందిగా చాంపియన్ స్టార్ బుల్లెట్ బాబు గారిని కోరుతున్నాము. అరాచకం ఆడియో సిడి లాంచ్ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్లీ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ జాయినింగ్ అస్. బై బై, గుడ్ నైట్. పార్టీకి వస్తున్నావుగా? ఏయ్ తప్పండి. పెద్ద హీరోలు కూడా ఇలాంటి తప్ప వింటారా? ఒకప్పుడు రోజులేవి. గత 4 సినిమాలు రిజల్ట్ మీకు తెలుసు కదా? హీరోయిన్ ఎక్కడ ఉంది? లో ఉంది సార్. వాళ్ళ అమ్మ కూడా అక్కడే ఉంది సార్. వాళ్ళ అమ్మ కూడా ఎందుకయ్యా నీకు? వాళ్ళ అమ్మ కూడా ఎందుకు? అరే నువ్వు వెళ్ళారా సార్? నాకు హీరోయిన్ కి 2 టర్కీ టికెట్స్ బుక్ చేయరా, అలా రిలాక్స్ అయి వచ్చేస్తాం సార్. అది ఏంటది? నైట్ ఐటమ్ సాంగ్ ప్లాన్ చేసుకున్నాం సార్. మొత్తం రెడీ అయిపోయి ఐటమ్ సాంగ్ కి డబ్బు లేదన్నారుగా. ఊర్లో ఐస్ ఫ్యాక్టరీ అమ్మేసావా? అమ్మేసావేంట్రా? ఈ ఇల్లు ఒక్కటి మిగిలింది, ప్రాపర్టీస్ మొత్తం అమ్మేశాం. అరే, మనల్ని కష్టాల నుంచి బయటపడేసేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవరో వచ్చారు. వెళ్ళిపోమని చెప్పాయి, ఎలా పాడలేదు. ఏదో ఫ్యాన్స్ అమ్మని వెళ్ళిపోమని చెప్పండి రా. అమ్మాయా? అవును సార్. రమ్మని చెప్పు, రమ్మని చెప్పు. అరే అరే, 1 మినిట్. మీరు వెళ్ళండి, ఇంకా కూర్చున్నారండి. ప్రత్యేకంగా చెప్పాలండి. ఓకే, రమ్మని చెప్పు. దాదా ముందుకు పదా, నేనున్నానుగా. గుడ్ మార్నింగ్ సార్. సర్లే సార్, మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము. అమ్మాయితో మీటింగ్ అంటే యాక్సెప్ట్ చేశారు. రెవెన్యూ డిపార్ట్మెంటా? ఏంటి? ఏం లేదు సార్, చిన్న విషయం. జూబ్లీహిల్స్లో సైట్. రైట్. ఆ విషయం ఈ అమ్మాయికి తెలుసా? కొంచెం తెలుసు సార్. మ్యాటర్ అమ్మాయి చెప్తుంది. ఏమైనా డౌట్స్ వస్తే నువ్వు ఫిల్ చేయి, నువ్వు పక్కే జరుగు. ఓకే ఓకే ఓకే. జూబ్లీహిల్స్లో 2 acres సైట్ ఉంది. అటు ఇటుగా 40-50 crores ఉంటుంది. ఓ, 40-50 crores? రైట్ నౌ నా దగ్గర లిక్విడ్ క్యాష్ లేదు. సినిమా అమ్మిన తర్వాత కొనొచ్చు. అది కొనమని కాదు సార్,
ఆ సైట్ ఓనర్ మీరే అని చెప్పడానికి వచ్చాం. జూబ్లీ హిల్స్ లో సైటు సైట్ ఓనర్ నేనా? ఏంట్రా, మేము ఎప్పుడు సైట్ లో అమ్ముకోవటమే గాని కొంటాం మాకు తెలియదే. సార్ ఇది ఒకసారి చూడండి సార్, ప్లీజ్ ఇది ఒకసారి చూడండి. ఏంటది? మీకు అర్థం అవడానికి నాకు లేదు సార్. మీ ఫ్యామిలీ గురించి, మీ ముత్తాత గారికి ఇద్దరు భార్యలు, ఫస్ట్ ఆవిడ చనిపోయింది, రెండో ఆవిడ లేచిపోయింది సార్. మరి నేను ఎవరి వైపు? అంటే చనిపోయిన ఆవిడకి పిల్లలు ఎవరు లేరు కాబట్టి. అర్థమైంది అర్థమైంది. లేచిపోయిన ఆవిడ తాలూకు నేనన్నమాట. చనిపోయిన ఆవిడకి పిల్లలు ఎవరు లేరు కాబట్టి ఆవిడకు వచ్చిన కట్నం ఈ రెండెకరాలకి ఏకైక వారసుడు మీరే సార్. ఓ, నోటి మాటలేనా? డాక్యుమెంట్స్ ఆఫీస్ లో ఉన్నాయి, మీకు కావాలంటే మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకొస్తాం. మీరు పని చేయండి, డాక్యుమెంట్స్ తీసుకుని రండి, వెయిట్ చేస్తుంటా. డాక్యుమెంట్స్ కోసమే కాదు, నీకోసం కూడా. ఓకే ఓకే, బై సార్. సూపర్ హైదరాబాద్. అరే సీన్గా సార్, ఆ అమ్మాయి కత్తిలా ఉంది కదరా, బ్రేక్ ఇద్దామా? ఆ కాస్ట్ బోర్డు డబ్బుల కోసం ఫోన్ల మీద ఫోన్లు చేస్తాడు. చేసాడు బాయ్, ఇలాంటి మూడు లైవ్ చెప్తావేంటి? అమ్మాయి చెప్పింది కదరా 40-50 crore వస్తాయని, రాగానే అన్ని క్లీన్ చేసేద్దాం. అరే సార్, రాజమౌళికి ఒకసారి ఫోన్ చేయరా. దేనికి సార్? బాహుబలి 3 మనతో ప్లాన్ చేస్తాడేమో. మీతో తీస్తే బాహుబలి అవ్వదు, ఇండస్ట్రీ బలి అవుద్ది. హాయ్ సార్. హాయ్, గుడ్ ఈవినింగ్. ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ మీరు చూస్తున్నారు కదా. నువ్వేంటి ఎప్పుడు పక్కనే ఉంటావు హాస్టల్ వార్డెన్ లాగా? మా పిల్లల్ని మాట్లాడుకునివ్వా. ఓ సార్, మీ పిల్లలు వచ్చారా? ఎక్కడ? ఏరి, అరే. ఓకే ఓకే ఓకే, కౌంటరా? దేశమంతా చూసినా పర్వాలేదు, మనం చూస్తే ఎక్కడ లేని సిగ్గుచ్చింది. మీ సూపర్ అంటుంది మరి. ఓకే ఓకే, ఇంత పర్ఫెక్ట్ ప్రాపర్టీని నా లైఫ్లో చూడలేదు. నువ్వే కాదు, ఆ ప్రాపర్టీని ఎవడో చూడలేదు. నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఎనీ అబ్జెక్షన్? చేసుకోవచ్చు, కానీ చిన్న ప్రాబ్లం ఉంది సార్. విషయం ఏమిటో చెప్పు, ప్రాబ్లం అవునో కాదో నేను చెప్తాను. యాక్చువల్లీ సార్, 20 ఇయర్స్ నుండి ఎవరు దీని ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదు, అది కడితేనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే ఎంత సార్? అది అడుగుతుంది అక్కడ, నిన్ను కాదు కదా. ఎంత అన్నావు? 4 crores. 4 crores. ఎరా ఇల్లు. ఓకే ఓకే, అర్థమైంది. మిగిలింది అది ఒక్కటేగా. రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు, మీకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోండి. అలాగే, రేపే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కలుద్దాం. ఓకే సార్, బాయ్. బాయ్ సార్. ఓకే, ఐఎమ్ దేర్ యు నో, డోంట్ వరీ. ఓకే ఓకే, బాయ్. రండి. షార్ట్ ఏంటి? మేడం నుంచి కిందకి దూకేయాలి సార్. అంటే అది డూప్ చేస్తారు సార్, మీ టేబుల్ మీద జస్ట్ చిన్న జర్కిస్తే చాలు సార్. పెట్టుకోండి. సరే సార్, రెడీ బాబు, టేక్ చేద్దాం. హలో, యాక్షన్ సార్. ఫ్యాంటాస్టిక్ సార్. అక్కడ టేక్ ఆఫ్ అయిపోయింది కదా సార్, ఇక్కడ ల్యాండింగ్ సార్. ఈ స్టూల్ మీద దూకేస్తే సరిపోదు సార్. అంతే సార్, హైట్ తగ్గించండి అయ్యా. ఏంటి ఫోకస్ ప్రాబ్లమా? లేదు సార్, అంత హైట్ నుంచి కిందకి దూకారు కదా, కనీసం కళ్ళజోడ కింద పడకపోతే. లేదంటే లాజిక్ మిస్ అవుతుంది. అవును సార్. ఏంటి ఆర్ట్ ఫిల్మ్ తీస్తున్నారా? లేదు సార్. లాజిక్ మిస్ అయినా పర్వాలేదు, కానీ కళ్ళజోడు మిస్ అయితే నా ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. షార్ట్ ఓకే చేసుకోండి. వీళ్ళు స్టోరీ చెప్పేటప్పుడు ఆస్కార్ చూపించారు, తీసేటప్పుడు నరకం చూపిస్తున్నారు. ఇది పోయినట్టే జూనియర్ సార్లు. త్రివిక్రమ్ ఏం చేస్తున్నాడు రా? డైరెక్షన్ తెలుసులేవా? ఎవరితో చేస్తున్నాడని? బన్నీతో. బన్నీ మొన్న పబ్లో కనపడినప్పుడు చెప్పలేదురా, వెళ్ళినప్పుడైనా అడిగారు తప్ప. సార్ ఇక్కడ ఎవరు లేరు సార్, నేను ఒక్కడే ఉన్నాను. ఏదో ఫ్లోలో అనేసాను లేరా, విసుక్కుంటావేంటి? పూరి ఎవరితో చేస్తున్నాడు? ఇంటియర్ సూరి రవితేజ. మరి వాళ్ళల్లో వాళ్ళు చేసుకుంటే మన సంగతి ఏంటిరా? జనాలు కూడా అదే అనుకుంటున్నారు సార్. ఎవరో వస్తున్నారు సార్, పోలీసులు అనుకుంటా. వాళ్ళ వాకింగ్ చూస్తే అర్థం కావట్లా, ఏదో మామూలు కోసం వస్తున్నట్టున్నారు. ఏంటి సార్ ఇలా వచ్చారు? వీడినప్పుడన్నా చూసారా? ఓ వీడా, వీడెప్పుడు నాకు కావాల్సిన అమ్మాయి పక్కన తిరుగుతుంటాడు.
జూబ్లీ హిల్స్ లో 2 ఎకరాల సైట్ ఉందని ఆ సైట్ కి మీరే ఓనర్ అని కథ ఉన్నా చెప్పాడా? కథ కథేంటి? గంట పక్కకెళ్తే అరగంటలో అపార్ట్మెంట్లు గట్టి అమ్మేస్తారు ఈ ఊళ్ళో. అలాంటిది 20 ఏళ్లుగా ఖాళీగా ఉన్న సైట్ నీదేనంటే ఎలా నమ్మావు? ఓ, వాడు చెప్తే నమ్మపోతుంది సార్. ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి నిజమని నమ్మాను. థ్యాంక్స్ సార్, టైంకి వచ్చి 4 కోట్లు కాపాడారు. కానీ నువ్వు ఆ రిజిస్ట్రేషన్కి డబ్బుతో వెళ్ళాలి. నువ్వు వాడికి డబ్బు ఇస్తుండగా మేము వాడిని పట్టేసుకుంటాం. మీ సొమ్మేం పోయింది సార్, మీరు అలాగే చెప్తారు. వాడు డబ్బు తీసుకుని పారిపోతే ఏదో ఆస్తులు అమ్ముకుని బతుకుతున్నాను. మమ్మల్ని బజార్కి చేర్చకండి. వెళ్ళండి సార్, వెళ్ళండి. మీ డబ్బుకి అస్సలు రిస్క్ ఉండదు, నన్ను నమ్మండి. మీరు నా లాస్ట్ సినిమా క్లైమాక్స్ చూడలేదు అనుకుంటాను. చూసినట్లయితే ఇంతసేపు నా ముందు ఉండరు. నేను జనరల్గా హిట్ సినిమాలని చూస్తానే. అందుకే చెప్పింది. అరే చేర్చి తీసండి రా, చేర్చి తీసండి. హాయ్ సార్. హాయ్ స్వీటీ. చెప్పండి సార్. డబ్బు రెడీగా ఉంది. రిజిస్ట్రేషన్ ఎక్కడ? గండిపేట. ఓకే సరే, అక్కడ కలుద్దాం. ఓకే సార్. గండిపేట అంట. సరే పద. కరెక్ట్గా నువ్వు డబ్బుతో లోపలికి వెళ్ళిన 2 మినిట్స్కి అటాక్ చేస్తా. సరే. ఆ టైంకి వాడి చేతిలో డబ్బు ఉండేలా చూడు. నువ్వు చెప్పినట్టే లోపలికి వచ్చాను. ఆ చందు గారు వాడు ఫ్రెండ్స్ కలిసి నా మెడ మీద కత్తి పెట్టి నన్ను కుర్చీలో కూర్చోబెట్టి తాళతో కట్టేసి బ్యాగ్లో ఉన్న 4 కోట్లు కోట్లో పెట్టుకుని పారిపోయాడు. కొంపదీసేది నేను కాదు కదా. నేను నీకు 2 ఫ్లాష్ కార్డ్స్ చూపించాలి. నాకు మొత్తం అర్థమైంది మీరు నన్ను మోసం చేస్తున్నారన్న విషయం. సార్, మీకు తెలిసిన సగమే సార్. మిగతా సగం సార్, అసలు నేను టార్గెట్ చేసింది మిమ్మల్ని కాదు సార్, ఆ సిఐ గార్డ్ని. మీరు ఇలాగే వండి యాక్ట్ చేస్తే ఆడు 4 కోట్లు ఇస్తాడు. చెరో సగం పంచుకుందాం. వాళ్ళు నా పీక మీద కత్తి పెట్టలేదు, నేనే బ్యాగ్ తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టాను. డబ్బు వాడు కోట్లో కాకుండా వేరే బ్యాగ్ లో ట్రాన్స్ఫర్ చేశారు. ఎవరు అనుకున్నారా టెంప్టింగ్ స్టార్ ఇక్కడ? నువ్వు వాడిని పట్టుకుంటే నీకు ప్రమోషన్ వస్తుంది, నేను నిన్ను వాడుకుంటే నా సినిమా ప్రమోషన్ కి డబ్బు వస్తుంది. మిగిలింది అర్థమై ఉంటుందిగా. బాయ్ చందు, సాయంత్రం షేర్ పంపించు. డన్ సార్. హాయ్ డార్లింగ్. బాయ్ బాయ్. Hey guys. Hi, this is Venkatesh. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి.